సినిమాలలో మామూలుగా హీరోలకి హీరోయిన్లకి లేకపోతే బళ్ళు చేజింగ్ ఇట్లాంటి వెహికల్స్ వాడుతూ ఉంటారు అలా వాడినప్పుడు ఏయో నోటికొచ్చి నెంబర్లు పెట్టేస్తుంటారు అట్లా నెంబర్ పెట్టడం కూడా నేరమే ఎందుకంటే ఆ వెహికల్ ఓనర్ పర్మిషన్ తీసుకోకుండా పెట్టకూడదు ఇప్పుడు అదే కేసు అయింది ఒక సినిమా యాక్టర్లు ఇద్దరినీ కూడా ఇరకాటంలో పెట్టింది విక్కీ కౌశల్ సారాలి వీళ్ళిద్దరి మీద కేసు నమోదు చేశారు ఇండోర్ నివాసి జైసింగ్ యాదవ్ వీళ్ళిద్దరూ నటించినటువంటి సినిమాలో తన నెంబర్ ప్లేట్ని అక్రమంగా ఉపయోగించారంటూ మొన్న ఫస్ట్ తారీఖు కరెక్ట్గా ఫిర్యాదు చేశారు విక్కీ కౌశల్ సారా అలీఖాన్ కలిసి బైక్ మీద వెళ్తున్న ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అయినవి జే ఆ విషయ అవి కూడా ఆయన సాక్ష్యంగా ఇచ్చాడు సినిమా సీక్వెన్స్లో ఉపయోగించిన వాహన నెంబరు నాది చిత్ర యూనిట్కి ఇది తెలుసుందో లేదో తెలియదు ఇది చట్ట విరుద్ధం అనుమతి లేకుండా నా నెంబర్ ప్లేట్ని ఉపయోగించారు స్టేషన్లో దీని మీద కంప్లైంట్ ఇచ్చానని ఆయన స్వయంగా ప్రకటించాడు దీని మీద ఇండోర్లోని భంగంగా పోలీసులు కంప్లై దీని మీద విచారణ చేపట్టారు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు ఇట్లాంటిది దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది ఇక్కడ చిత్ర యూనిట్ ఇండోర్లో ఉంటే కేసు కూడా నమోదు చేసి అరెస్ట్ కూడా చేస్తామని ప్రకటించారు వాస్తవంగా ఇది విక్కీ కౌసులు సార అలీఖాన్ కొత్త చిత్రం షూటింగ్ కోసం ఇండోర్ వీధుల్లో కనిపించినప్పుడు ఆ సినిమా పేరు ఇంకా ధృవీకరణ కాలేదట నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది బులియన్ రాజ్వాడ బడా రావల ఛత్రిపుర ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతూ ఉంది షూటింగ్ సమయంలో బాలీవుడ్ తారలను చూసేందుకు అభిమానులు ప్రతిరోజు షూటింగ్ ప్రదేశాలకు చేరుకుంటే నిక్కీ కౌశల్ ఇటీవల రాజస్థాన్ అని కత్తినా కైఫ్ వివాహం చేసుకుంటాం శనివారం సాయంత్రం కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్న తర్వాత భారీతో కలిసి ముంబై విమానాశ్రయంలో కూడా విరమించాడు అతను వాడినటువంటి వెహికల్ ఇప్పుడు కంప్లైంట్కి రావడంతో ఇప్పుడు అతనైతే అన్నటువంటి విషయం పోలీసులు వ్యవహరించుకున్నారు సినిమా యూనిట్ మీద కేసు నమోదు చేస్తున్నారు